ప్రేమస్వరూపి అయినటువంటి తండ్రి అయిన దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ప్రతి ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచ్చిన ప్రియా సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము డిసెంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు ఆదివారం అనగా పునరుద్ధాన దినమునకు దేవుడు మనతో మాట్లాడినాయన్న దేవుని యొక్క మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం యోహాను మొదటి పత్రిక నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన మన మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను దేవునికి స్తోత్రం మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన ప్రేమ స్వరూపి అన్నారు ఒక రూపం లేదు ఆయనకు రూపము ఏంటి అనంటే ప్రేమ అనేటువంటి రూపం మనం లోకంలో చూస్తే ప్రేమ అనేటువంటి మాట కానీ ఆ యొక్క పదం కానీ వచ్చినప్పుడు దానికి ఒక హార్ట్ సింబల్ వేస్తాం అంటే ఒక హార్ట్ సింబల్ ప్రేమకు గుర్తయితే దేవుడు కూడా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు కనుక ఆయన మరి హార్ట్ సింబల్ అంటే ప్రేమ స్వరూపి ఆయన ఆయన రూపమే ప్రేమ అందుకే యాను మూడు పదహారు అందరికీ వచ్చినటువంటి లవ్ వర్షెస్ అంటే ప్రేమ వచ్చినాం అందరికీ వచ్చు కదా అది ఏంటి అనంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను ఎంతో అనే మాటకి ఇంకా అంతము లేదని నేను చెప్తాను ఎందుకు అనంటే నేను దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమను గురించి ఒక పేపర్ పైన వ్రాయడానికి ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రేమ ఎలాంటిది అని కనుక నేను ఆలోచన చేసి వ్రాస్తూ ఉంటే ఈ లోకంలో మాటలు బైబిల్లో మాటలు భక్తులైనటువంటి వారు చెప్పిన మాటలు అన్నీ కూడా అందులో ఉంటాయి ప్రేమ ఎంత గొప్పదో అదే నేను రాసినప్పుడు ఇంచుమించు నలభై ఐదు మాటలు వచ్చాయి చదువుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే అందులో కొన్నైనా మన జీవితంలో దేవుడు ప్రేమస్వరూప చేసినటువంటి కార్యాలు కనబడతాయి కనుక మొదటిది వెలకట్టలేనిది అంటే ఎంతో అనుంది కదా అందుకే దాన్ని కొలవలేనిది అని వెలకట్టలేనిది విలువైనది శ్రేష్టమైనది మహా గొప్పది అత్యున్నతమైనది ఎవరూ చూపనిది ఊహకు అందనిది వర్ణించలేనిది బదులుకోరనిది పరలోక సంబంధమైనది ఆత్మీయమైనది స్వచ్ఛమైనది అతీతమైనది హద్దులు లేనిది అనంతమైనది విడువనిది ఎడబాయనిది దయచూపేది కరుణించేది వాత్సల్యత చూపేది కటాక్షము చూపేది కృప చూపేది మాటలతో చెప్పలేనిది మారనిది మరువనిది విశేషమైనది మృదువైనది యథార్థమైనది తోడుండేది రక్షించేది కాపాడేది ఆదరించేది ఆశీర్వదించేది దీవించేది నడిపించేది విడిపించేది విమోచించేది ప్రాణమునిచ్చేది అనుగ్రహించేది జీవింపచేసేది జీవింపచేసేది శాశ్వతమైనది అంతము లేనిది నిస్వార్థమైనది కోపపడనిది అమూల్యమైనది అమరమైనది అమృతతుల్యమైనది అమూల్యమైనది ఆకాశమంతెత్తైనది సముద్రమంతలో తినది ఏమండి ఈ మాటలకు అన్నిటికీ అర్థాలు కనుక మనం తెలిస్తే దేవుని ప్రేమ ఎత్తిదో మనకు తెలుస్తుందండి వీటన్నిటికి అర్థాలు మనం వెతకలేము వాటిని అంటే చివరి వరకు మనం చూడలేము ఇప్పుడు అమృత తుల్యమైనది అన్నం అమృతాన్ని మనం రుచి చూడలేదు కానీ ఏసుక్రీస్తు ప్రేమని దేవుని యొక్క ప్రేమని మనం రుచి చూసాం ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ద్వారా పాపులమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి పాపులమైనటువంటి మానవులమైన మనలను పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడిని ప్రేమాస్వరూపిగా నీకు నాకు కానుకగాను బహుమతిగాను రక్షకుడిగాను ఇచ్చాడండి అది దేవుని యొక్క ప్రేమ అందుకే యోహన భక్తుడు చక్కగా వర్ణిస్తున్నాడు దేవుని ప్రేమ ఎరగనివాడు మరి ఎరు దేవుని ప్రేమను ఎరగనివాడు ఎవరు అంటే అసలు ప్రేమ అంటే ఏంటో తెలియనివాడు దేవుని ప్రేమను ఎరగడట మనమైతే ఆయన ద్వారా జీవించినట్లు జీవించడం అంటే ఈ భూమి మీద జీవించడం కాదు మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో జీవించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు వలన ఆయన మన ఎందు ఉంచినటువంటి ప్రేమ ఎత్తుదో మనం ఎరుగుదము అంటున్నాడు దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించావా అప్పుడే క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాడు కాదు హ్యాపీ క్రిస్మస్ అని ఎప్పుడు చెప్పాలి అంటే వారు రక్షణ పొంది నిజంగా మరి సంతోషంలో ఆత్మలో సంతోషించే వారికి క్రిస్మస్ చెప్తే దాని యొక్క అర్థం దాని యొక్క దానివల్ల వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ వారికి వస్తాయి ఇప్పుడు ఎవరో తెలియని వారికి వారు రక్షణ పొందారో లేదో తెలియని వారికి ఏసో పరిచయం చేయాలి ఎలా నీవు ఏ రక్షణ ఎలా పొందుకుని రక్షణలో ఎలా ఆనందపడుతున్నావు దేవుని ప్రేమను వారికి పరిచయం చేయాలి అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తాను ఇందాక మనం చదువుకున్నటువంటి నలభై ఐదు ఆ మాటల్లో ఆ మాటలు యొక్క మాట ఒకే ఒక్క మాటలో హిబ్రూ గ్రంథంలో హిబ్రు భాషలో వ్రాయబడిందట దాన్ని అగాపే అని రాశారు అగాపే అను మాటకు అర్థం దేవునికి మానవునికి ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉందంట ఆ ప్రేమ ఎలాంటిదో నీవే రుచి చూచి చవి చూచి తెలుసుకోవాలి అని దేవుని యొక్క ప్రేమలో నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడి చేసి ఉన్నాడంట మనం ఇంకా పాపులమై ఉండగానే పాపములో ఉన్నటువంటి మన కొరకు రక్షించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఉన్నాడు అలాగే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృప చేత రక్షించబడి ఉన్నాము దేవునికి స్తోత్రం ఎఫ్సి సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి ఆయన కరుణా సంపన్నుడు కరుణ సంపన్నుడు ఇంకా దాంట్లో ఆ కరుణ ప్రేమ కృప వాత్సలు ఇవన్నీ అదే అర్థాన్ని తెలియజేస్తాయి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు ఎలా అంటే మహాప్రేమ చేత ఎప్పుడండి మనము దేవుని ప్రేమను ఎరిగి ఉన్నాము నాకు చిన్నప్పటి నుంచి దేవుని ప్రేమ తెలుసు క్రిస్మస్ తెలుసు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు కాదండి మనం ఆ ప్రాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు దేవునికి స్తోత్రం సరే దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను బట్టి దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు ఆ ప్రేమ సువార్తను అందరికీ తెలియచేయవలసినటువంటి వాడవుగా తెలియచేయవలసినటువంటి దానవుగా ఉన్నావు అని దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు పుచ్చుకలోనే ప్రేమతత్వం ఉందని ఆ ప్రేమతత్వాన్ని సర్వలోకమునకు నువ్వు సువార్త పంచవలసినటువంటి దానవుగా ఉన్నావని దేవుడి దినాన్న తెలియచేస్తూ ఉన్నాడు నిన్నటి దినాన్న మనం క్రిష్ట క్రిస్ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ క్రీస్తు పుట్టాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా అదే దినాన జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా మరి దినాన మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరలోకం నుంచి దూతలు దిగి వచ్చాయి ఆయనకు మరి ఆయన పుట్టాడనేటువంటి శుభవార్తను గొల్లలకు తెలియచేసాయి గొల్లలు వినినటువంటి ఆ యొక్క విషయాన్ని చూడడానికి నిజంగా కన్యాను మరియను యోసేపును ఆ కుమారుడిని చూడడానికి వారు వెంటనే త్వరపడి వెళ్ళారు చూచారు వారు ప్రచురపరుస్తూ వెళ్ళారట వారు ప్రకటిస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే సృష్టికర్త అయిన దేవుణ్ణి మరి ఆ జ్ఞానులకు చూపించడానికి నక్షత్రం వచ్చింది దానిపని అది చేసుకుంది దా మార్గం చూపింది అలాగే జ్ఞానులు వచ్చారు ఆయనకు సాగిలు పడ్డారు కానుకలు అర్పించారు పరలోకం నుంచి ఏ దోత కాదు దోత మాత్రమే కాదు పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఆయనకి ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలువును గా కానీ స్తోత్రము వారు దేవుణ్ణామని స్థుతించారు ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుణ్ణి మనము ఆరాధిస్తూ స్థుతిస్తూ మహిమపరుస్తూ అనేకులకు ఏ ప్రేమను ప్రచురపరుస్తూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనము కూడా దేవునామాన్ని ఎప్పుడు కూడా స్థుతిస్తూ అలాగే అనేకులకు ప్రచురపరుచువారిగాను కనుక వారిగాను లేక సువార్త చెప్పువారి గాను ప్రేమను గురించి చెప్పువారిగాను ఉండాలి అని దేవుడు మనకి నాన్న తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు వచ్చిన ఒక మాట రాయబడింది మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావము యోగ యుగములు కలుగునుగా కానీ అంటే మనం ప్రేమించినటువంటి తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము వలన మనం చేసినటువంటి పాపములను అపరాధములను దోషములను క్షమించి మనల్ని విడిపించారు నరకం అనేటువంటి ఆ యొక్క నరకం అనేటువంటి శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పించాడు అందుకే ఆయన మనకు రక్షకుడుగా వచ్చి వచ్చి ఉన్నాడు మనల్ని విడిపించాడు గనుక మనం చేయవలసిన పని ఏంటి ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని ఎప్పుడు కూడా స్థుతిస్తూ కీర్తిస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి అటువంటి ఆరాధన అటువంటి స్థుతి గానములతో దేవుని స్థుతించుచు క్రిస్మస్ దినాన్ని మాత్రమే కాదు ఆయన పుట్టుకను మనం జీవితాంతము జ్ఞాపకము చేసుకుంటూ అనేకులకు వాటిని తెలియచేవారిగా ఉండాలని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు దేవుడు మనతో మాట్లాడి మార్చల్ని బట్టి మనము సంతోషించి అనేకులకు ఈ యొక్క స్వార్తను ప్రకటించేవారిగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ ఆనందము సంతోషమే మీ హృదయాల్లో ఎప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవనామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందామంది స్థుతియో ఘనత మహిమ పొందనర్హుడమైనటువంటి మా ప్రభువా మీకు వర్త మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మీ ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తుని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఆ యేసుక్రీస్తు కనుక మాకు ఈ లోకమునకు రక్షకుడిగా రాకుండా ఉంటే మా జీవితం ఏమైపోయినో తండ్రి ఆయన మాకు విమానియలు దేవుడిగా వచ్చి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించకపోతే మేమేమైపోదామో తండ్రి మమ్మల్ని ప్రేమించావు గనక నీ ప్రేమను నీ కుమారుడి ద్వారా వ్యక్తపరిచి ఆ యొక్క రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అతను చెల్లిస్తూ మీకు మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నిత్యము సంతోషము ఆనందము ఉత్సాహంతో మీ యొక్క సువార్తను లేకపోతే ప్రేమతత్వమును అనేకులకు మేము తెలియచేవారి ఉండడానికి మీ కృపా సహాయం దయచేసి మాటలు వింటున్నీ ప్రేమిడలందరిలో మారు మనసును రక్షణ భాగ్యం దయచేసి రక్షణ పొందుకున్నటువంటి వారు అనేకులకి రక్షణ మార్గంలో చూపించే వారిగా ఉండడానికి సహాయం చేయమని తద్వారా మీ నామనుకు మహిమ తెచ్చుకోమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడి నామానికి మహిమ గాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డనియల్